బెంగాల్ రసవత్తరంగా సాగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ వర్సెస్ టీఎంసీగా సాగుతున్న పోరులో మాటల తూటాలు పేరుతున్నాయి తాజాగా తృణమూల అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఒకరోజు పాటు నిషేధం విధించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది ఆమె మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ చర్యలు తీసుకుంది పాటు ఎలాంటి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది ఈ నిషేధం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు అమల్లో ఉండనుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మూడున హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో పర్యటించిన మమత కొన్ని పార్టీలు మైనార్టీ ఓటర్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ఇలాంటి సమయంలో మైనార్టీ ఓటర్లందరూ ఏకం కావాలని మమత పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది దీనిపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలోని భాజపా బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఫిర్యాదుపై స్పందించిన సీఈసి నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది దీనిపై మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు అయితే దాన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది దీంతో చర్యలకు ఉపక్రమించింది ఇరవై నాలుగు గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని మమతను ఆదేశించింది ఇప్పటికే శనివారం జరిగిన బెంగాల్ నాలుగో విడత పోలింగ్ హింసాత్మకంగా మారింది బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు కేంద్ర బలగాలను ముట్టడించాలని మమత పిలుపునివ్వడం వల్లే హింస చెలరేగిందని బీజేపీ ఆరోపిస్తోంది ఈ నెల పదిహేడున ఐదో విడత పోలింగ్ జరగనుండగా మమతా బెనర్జీ ఇరవై నాలుగు గంటల పాటు ప్రచారానికి దూరం కావడం రాజకీయ చర్చకు దారితీసింది